ది రైజ్ హిందీ బెల్ట్లో ఓ రేంజ్లో బిజినెస్ చేయడంతో నిర్మాతలు బడ్జెట్ను పెంచడానికి అంగీకరించారు. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్, సుకుమార్ రెమ్యునరేషన్ కూడా పెంచారని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా మారిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. తెలుగులో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో కూడా అద్భుతమైన కలెక్షన్లతో ఈ సినిమా రికార్డ్స్ను సృష్టించింది. ఈ నేపథ్యంలో అభిమానులందరూ ఈ సినిమాకి సీక్వెల్గా రాబోతున్న పుష్ప ది రూల్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్పై పనిచేయడానికి సుకుమార్ తగినంత సమయం కోరుకొని అమెరికా వెళ్లారు. అక్కడ ఆయన ఫైనల్ డ్రాఫ్ట్పై పనిచేస్తున్నారు. పుష్ప ది రైజ్ హిందీ బెల్ట్లో ఓ రేంజ్లో బిజినెస్ చేయడంతో నిర్మాతలు బడ్జెట్ను పెంచడానికి అంగీకరించారు. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్, సుకుమార్ రెమ్యునరేషన్ను కూడా పెంచారని సమాచారం. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి వస్తున్న అప్డేట్ మేరకు అల్లు అర్జున్ ఈ సీక్వెల్ కోసం 100 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా కోట్ చేశాడని వినికిడి. దీంతో ఈ విషయమై నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం సుకుమార్ 50 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారట. మైత్రి మూవీ మేకర్స్ వారు అల్లు అర్జున్ మరియు సుకుమార్ల రెమ్యునరేషన్ ప్రకారం ఫైనల్ బడ్జెట్ను లాక్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ తర్వాత ప్రారంభమవుతుంది. ఇరవై 2023 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ తమ పాత్రల్లో మళ్లీ నటించనున్నారు. ఈ సీక్వెల్ కోసం సుకుమార్ బాలీవుడ్ నటులను ఎంపిక చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న దర్శక నిర్మాతలు ఈసారి నార్త్ మార్కెట్లో కూడా సినిమాని భారీగా ప్రమోట్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.